హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి ఈ లెహంగాకి డోరీస్ అండ్ టెజల్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక చూడడానికి మనకి డోరీస్ టెజల్స్ ఈ విధంగా కనబడుతున్నాయి కదా మన దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక ఫస్ట్ ఇక్కడ డోరీస్ అనేవి ఏ విధంగా కుట్టాలో చూద్దాము ఇక డోరీస్ అనేవి కుట్టడానికి ఇక నేను ఈ లెహంగా క్లాత్ని క్రాస్ క్లాత్ని తీసుకున్నాను అనమాట ఇలా ఈ విధంగా ఇక్కడ ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా ఒకదానికి ఒకటి జాయింట్ అనేది చేస్తాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మీకు డోరీ అనేది సన్నగా ఒకే విధంగా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా ఒకే పాదం లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ మీరు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ క్లాత్ పట్టినట్లయితే డోరీ అనేది అంత ఈక్వల్గా రాదనమాట కాబట్టి ఒకే లెవెల్లో వచ్చే విధంగా చూసుకోవాలి మీకు గనక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడని ఈ విధంగా మనం కుట్టుకున్నాం కదా ఇక్కడ చివరి లెవెలింగ్ కోసము క్లాత్ భాగాన్ని ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ఒక పెద్ద నీడిల్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని ఇలా రెండు వరుసల ధారాన్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ భాగం ఉంది కదా ఈ ఓపెన్ భాగంలోకి నీడిల్ భాగాన్ని పోయించుకొని ఇలా కొంత క్లాత్ భాగాన్ని తీసుకొని ఎక్కించుకోవాలన్నమాట ఎక్కించుకొని ఈ రెండు వరుసల ధారాన్ని ముడి అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి ఇలా ముడి అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నీడిల యొక్క బ్యాక్ భాగం అనేది ఉంటుంది కదా ఈ నీడిల యొక్క ఈ వెనక భాగాన్ని ఇక్కడ మీ హోళ్ళనికి పోనివ్వాలి అనమాట లోపలికి ఇలా ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ మనము నీడిల భాగాన్ని ఎక్కించుకొని చిన్న టాకలాగా చూసుకున్నాం చూసుకొని దారాన్ని ముడి వేసుకొని ఈ నీడిల యొక్క బ్యాక్ భాగం ద్వారా ఇలా ఈ విధంగా లోపల వైపుకి పోనివ్వాలి ఇలా చేసుకొని రెండో చివరి భాగం వరకు వెళ్ళాలి ఇలా ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఏంటంటే మొత్తం క్లాత్ భాగాన్ని సరి చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సన్నగా డోర్ అనేది లోపల వైపుకి వస్తుంది ఇలా ఈ విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక వేలతో సరి చేస్తున్నాను చూసారా ఒక చేతితోనే ఇలా ఈ విధంగా చూడండి ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ డోరీ భాగం అనేది బయటకు వచ్చింది సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక డోరీ భాగాన్ని కూడా కుట్టుకోవాలి ఇలా చివరి భాగాన్ని ఇలా సరి చేసుకుంటూ మొత్తం డోరీ భాగాన్ని విధంగా వైపుకు తెచ్చుకోవాలి ఇక్కడ చూసారు ఈ విధంగా మనం కుట్టుకున్నాం కదా అయితే ఇక్కడ ఏంటంటే డోరీ భాగాన్ని మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుని అంత కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే రెండు ఐదు ఇంచులు తర్వాత రెండు ఆరు ఇంచులు ఉండే విధంగా మొత్తం ఇక్కడ నాలుగు డోరీస్ని కట్ చేస్తున్నాను అనమాట మొత్తం ఇక్కడ నాలుగు డోరీస్ రెండేమో ఐదు ఇంచులు రెండేమో ఆరు ఇంచులు ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ నాలుగు డోరీస్ అనేవి ఉన్నాయి కదా ఈ నాలుగు డోరీస్ యొక్క చివరి భాగాన మనము టెజిల్స్ అనేవి ఏ విధంగా వేయాలో చూద్దాము ఇక్కడ ఏంటంటే టెజిల్స్ వేయడానికి మొత్తం ఇక్కడ పది తీసుకున్నాను అనమాట పీసులు అనేవి అంటే ఇక్కడ మనకి మొత్తం పది టెజిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ కొన్ని లెహంగా క్లాతులు కొన్ని వచ్చేసి బ్లౌజ్ క్లాతులు కొన్ని బార్డర్ క్లాతులు అనమాట మొత్తం ఇలా మూడు రకాల క్లాతులు బార్డరు తర్వాత లెహంగా క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఇలా మొత్తం పది టెజిల్స్ అనేవి తీసుకున్నాను ఇక్కడ మనకి పొడవు మరియు వెడల్పు అనేది నాలుగించులు నాలుగించులు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఫస్ట్ ఇకనే ఒక టెజిల్ భాగాన్ని ఈ విధంగా కుట్టాలో చూద్దాము ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క ఓపెన్ భాగం అనేది పై వైపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకునే విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి వేసుకొని మనకి క్రాస్గా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మనకి క్రాస్గా కుట్టు అనేది రావాలి మీకు ఖచ్చితంగా డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి ఎందుకంటే కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది ఖచ్చితంగా డబల్ కుట్ అనేది వేసుకోండి ఇలా ఈ విధంగా డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత మనకి పక్కన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ టెజిల్ భాగాన్ని మనము సీదా వైపు తిప్పుకోవాలి ఇలా ఈ విధంగా మనకి చివర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఒక టెజర్ భాగాన్ని వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక టెజిల్ భాగాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు వేరే కలర్ వచ్చే విధంగా చూసుకోండి చూసుకుని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి వేసుకుని ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి అంటే రెండింటికి మధ్యలో ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇక చూడండి ఇలా ఈ విధంగా ఇలా ఓపెన్ భాగం అనేది పై వైపు ఉండే విధంగా చూసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి చూసుకుని ఇలా క్రాస్గా అనేది వేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ షేప్ అనమాట ఈ విధంగా తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ పక్కన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా సీదా వైపు తిప్పుకోండి ఇలా మనకి ఇక్కడ ఏంటంటే ఒకదాని కింద ఒకటి ఉన్నట్టుగా ఉండాలన్నమాట అందుకే మధ్య భాగంలో ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఒక డోర్కి మనం రెండు టెజిల్స్ అనేవి వేసాం కదా సేమ్ ఇదే విధంగా ఈ మిగతా మూడు డోరీలకు కూడా ఇలా రెండు రెండు టెజెల్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ డోరీలకి రెండు రెండు టెజెల్స్ అనేవి వేసాను ఇలా ఈ విధంగా ఇలా మనం ఇక్కడ మొత్తం ఎనిమిది టెజల్స్ అనేవి వేసుకున్నాం కదా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక డోరీకి నేను ఒకవైపు ఆల్రెడీ వేశాను చూస్తాను ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఒక డోరీకి ఆల్రెడీ ఒకవైపు వేసాను ఇప్పుడు మనం రెండో వైపు ఏ విధంగా వేసుకోవాలో చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇదే డోరికి చివరి భాగం ఉంది కదా ఈ చివరి భాగాన ఒక టెజిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఏంటి డోరీకి ఒకవైపు వేసాను ఇప్పుడు ఇంకొక వైపు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను అనమాట ఒక డోరికి చివరి భాగం ఈ విధంగా టెజిల్ అనేది వేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదే విధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి ఇక్కడ ఏంటి ప్రతి టెజిల్కి ఇక్కడ చివర ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ లెంత్ అనేది ఈ నాలుగింటి కంటే ఎక్కువ ఉండాలన్నమాట అంటే ఏడించులు ఉండాలి అంటే ఇక్కడ వన్ ఇంచ్ టెజిల్కి వెళ్ళిపోయింది కదా ఇలా ఈ విధంగా చూసుకోవాలి చూసుకొని ఇది మధ్య భాగంలో ఉండాలి ఇది మధ్య భాగంలో చూసుకొని అటువైపు రెండు ఇటువైపు రెండు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ చూడడానికి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇది మధ్య భాగంలో ఉండే విధంగా చూసుకొని ఇలా రెండు వైపులా రెండు రెండు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని వీటి కలిపి ఒక కుట్ట అనేది వేసుకోవాలి మీకు ఇక్కడ డోరీస్ పైన కుట్టు పడడం కొంచెం మీకు కష్టం అనిపిస్తే కనుక కింద బేస్ కోసం మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ సపోర్ట్ కోసం తీసుకుంటున్నాను వాటిపైన కుట్టు పడదు అని మీకు డౌట్ ఉంటే కనుక ఇలా ఈ విధంగా కుట్టు వేసుకొని మళ్ళీ తిప్పి మరొక కుట్టు కూడా వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ సపోర్ట్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా సైడ్కి దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క భాగాన టెజిల్ అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి కరెక్ట్గా దీని మీదే టెజిల్ అనేది వేసుకోవద్దు దీని యొక్క కింది భాగాన వేసుకోవాలి మీరు దీని మీదనే టెజిల్ కనుక వేసుకున్నట్లయితే అది సీతా వైపుకు పర్ఫెక్ట్గా తిరగదన్నమాట కాబట్టి దీనిపైన కాకుండా దీని యొక్క కింది భాగాన ఇక మీకు మళ్ళీ చెప్తున్నాను గమనించండి దీనిపైన మాత్రం వేయకండి వేస్తే కరెక్ట్గా తిరగదు దీని యొక్క కింది భాగానే వేసుకోవాలి ఇలా కింది భాగానే వేసుకొని ఇలా క్రాస్గా కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత దీనికి డబల్ కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా విధంగా కుట్టుకున్నాం కదా ఇప్పుడు పక్కన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సీదా వైపు తిప్పుకోవాలి ఇలా సీదా వైపు తిప్పుకోవడం వల్ల మనకి ఇక్కడ జాయింట్ అనేది వేసాం కదా నాలుగు డోరీలకు కలిపి అది దాని యొక్క లోపల భాగానికి వెళ్తుంది ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా అనమాట ఇక్కడ మనకి ప్రతిదానికి ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా వస్తుంది కట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి జాయింట్ అనేది లోపల వైపుకి వెళ్తుంది మనకి బయట వైపుకు కనిపించదు ఇలా ఈ విధంగా డెజైర్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూసారా సేమ్ మనకి రెండో వైపు ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా వచ్చిందనమాట ఇలా ఈ విధంగా మనం డోరీస్ మరియు టెజెల్స్ అనేవి వేసుకోవాలి మీకు మిక్స్ కట్ యొక్క లెంత్ను బట్టి మీ వీలును బట్టి మీరు డోరీ లెంత్ అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని లెహంగా భాగానికి ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము ఇక నేను నాడ భాగాన్ని వెక్కించాను కదా ఈ నాడ భాగంలోనే డోరీ భాగాన్ని పెట్టి టెజెల్స్ కూడా వేసుకోవచ్చు లేదా మీరు ఇలా విడిగా కూడా వేసుకోవచ్చు ఇక నేను లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను ఇలా లెఫ్ట్ సైడ్ చూసుకొని మీకున్న లెంత్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇలా స్టార్టింగ్ ఇలా క్రాస్గా వేసుకొని ఇక్కడ చివరి భాగాన టాకా కానీ లేదా మిషన్ స్టిచ్ కానీ వేసుకోవాలి మీకు ఇంకా లుక్ రావాలంటే పై భాగాన మీరు ఇక్కడ ఫ్యాన్సీ బటన్ కూడా పెట్టుకోవచ్చు ఈ భాగంలో ఈ విధంగా ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడడానికి స్టిచ్ అనేది చేశాను ఇక నేను ఏంటంటే మామూలుగా పై భాగంలో బటన్ పెట్టేసి మామూలుగా సూదిధారంతో కుట్టాను ఇలా మనకి ఓవరాల్గా ఈ విధంగా కనబడుతుంది ఇలా ఎంతో ఈజీగా డోరీస్ మరియు టెజల్స్ అనేవి వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి